नमस्ते एसीटी न्यूज़ की स्वागतम ना पेर विजया मुंदगा हेडलाइंस चुदा ప్రసవత్తరంగా మారిన తమిళనాడు రాజకీయాలు సుప్రీంకోర్టు తీర్పుతో కటకటాల పాలైన శశికళ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కులలో వాలిన ప్రేమ జంటలు వాలెంటైన్స్ డే సందర్భంగా బహుమానాలు ఇచ్చిపుచ్చుకున్న లవర్స్ మరో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశానికి శ్రీకారం చుట్టిన షార్ గణంగా దామోదరం సంజీవయ్య 96వ జయంతి వేడుకలు ఆయన సేవలు మరువలేనివన్న మల్లాది విష్ణు ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాజకీయాలు తారుమారయ్యాయి పురుచి తలవి జయలలిత మరణానంతరం పవర్ కోసం పీఠం కోసం ఎన్నెన్నో పరిణామాలు వెలుగుచూశాయి సీఎం కుర్చీపై ఆశపడ్డ చిన్నమ్మ ఆశలు అడి ఆశలయ్యాయి అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు జయలలితతో సహా చిన్నమ్మను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది శశికళకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది దీంతో 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయింది గత 10 రోజులుగా తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా లేఖ ఇవ్వటం ఆ తదుపరి శశికళను సీఎంగా చేయాలంటూ అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం వడివడిగా జరిగాయి తనను బలవంతంగా రాజీనామా చేయించారని తన లేఖను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని బల నిరూపణ జరపాలని ఇరువురు పట్టుపట్టారు పన్నీర్ సెల్వం శశికళ మధ్య మాటల యుద్ధం బాగా జరిగింది శశికళ వెంట ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు తమిళ ప్రజలు పన్నీర్ సెల్వం పక్షాన నిలిచారు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకోవటం లేదని శశికళ విమర్శలు సవాళ్లు విసిరారు ఆచితూచి వ్యవహరించిన గవర్నర్ అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ కూడా ఉండటం సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూసే ధోరణి వ్యవహరించారు సెల్వం శశికళ మధ్య వివాదంలో డిఎంకే కూడా కొత్త కొత్త ఎత్తులు పన్నింది పన్నీర్ సెల్వంకు అడ్డంగా నిలిచేందుకు సిద్ధమైంది ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఆశలు అడి ఆశలయ్యాయి శశికళ కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది లేకుంటే అరెస్టు తప్పదు శశికళ వర్గం ఆశలు అడి ఆశలయ్యాయి పన్నీర్ సెల్వం జయలలితకు నమ్మిన బండుగా ఉండడంతో ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు అయితే శశికళ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలంతా పన్నీర్ సెల్వం వైపు వస్తారా లేక కొత్త వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది గోల్డెన్ రిసార్టులో ఉన్న శశికళ ఎమ్మెల్యేల బృందంతో చర్చలు జరిపారు తాను జైలుకు వెళ్లిన తంబిదొరై పళనిస్వామి సెంగోటియన్ పేర్లను శశికళ వర్గం తరపున సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు శశికళ చర్చలు జరిపింది 234 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న తమిళనాడులో 118 మంది మద్దతు ఎవరికి లభిస్తే ఆ వ్యక్తి సీఎం కానున్నారు పన్నీర్ వైపు ఏఐడిఎంకే సభ్యులు నిలవకపోతే డిఎంకే స్టాలిన్ పావులు కదిపే అవకాశాలు లేకపోలేదు శశికళ అరెస్టు పట్ల తమిళనాడులో ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయి తమిళ మహిళలు స్వీట్లు పంచుకొని డాన్సులు చేసి ఆనందంగా గడిపారు సుప్రీంకోర్టు తీర్పు శశికళ అరెస్టు నేపథ్యంలో తమిళనాడులో అడుగడుగునా పోలీసులు మోహరించారు ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు 2 అక్షరాల ప్రేమ 2 హృదయాల స్పందనకి చిరునామా ఆప్యాయతలకి అర్థం అందిస్తూ గుండెలోని సవ్వడికి భావం పలికేది నీ పాదం వెంటే నా పైనమంటూ ఓ ప్రేమికుడు ప్రియురాలికి చెప్పే తీయని భాష్యం మధుర గమ్యమైన మరలి రాని మరణమైన నీతోనే అంటూ పలికించే 2 పెదవుల కలియిక నీకోసం నేను నా కోసం నువ్వు అంటూ ఊసలు చెప్పుకునే 2 మనస్సుల మోగ భాష ప్రేమ ప్రేమికుల రోజు సందర్భంగా ఏసీటీ స్పెషల్ స్టోరీ ప్రేమ ప్రేమ అందమైన ఓ అలజడి ఆనందాల తీరానికి అది మార్గదర్శి ఎన్నో హృదయాలను ఒక్కటి చేసి తనకి సాటి మరెవరూ లేరని చాటిన పద సంపద మూగ భాష్యానికి అర్థం చెప్పి 2 మనస్సులను చేరువ చేయటంలో
రెండు పెదవుల కలియుగతో ఆవిర్భవించిన తీయని పదం అదే ప్రేమ. నేను నిన్ను ప్రేమించాను ప్రియా, నీవు నన్ను ప్రేమించవా అంటూ వెంటపడి ప్రియురాలి ప్రేమను గెలుచుకునే ఓ మధుర క్షణం, తీయని ఊసులు చెప్పుకుంటూ తిరిగే మధుర క్షణం, నీ ప్రతి అడుగు వెంట నా పాదం కదులుతూనే ఉంటుందంటూ ప్రియుడు చెప్పే కమ్మని కబుర్లు, ఊహకందని ఆనందాలు, మరణి వచ్చే వరకు దాచుకునే తీయని జ్ఞాపకాలు, అన్నింటినీ వెంట తెస్తుంది వ్యాలెంటైన్స్ డే, ప్రేమికుల రోజు. ప్రతి ప్రేమికులు ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తూ గడిపే రోజు. నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఎన్నో కారణాలను చెబుతూ రాసిన ప్రేమలేఖలు, జీవితాంతం గుర్తుండే మధుర స్మృతులు, ప్రేమను ప్రేమించిన ఆ ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎన్నో తంటాలు పడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ అలనాటి ఆ ప్రేమ అందించిన జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటున్నారు ప్రేమికులు. వ్యాలెంటైన్స్ గుర్తుగా జరుపుకునే ప్రేమికుల రోజును ప్రేమికులు సంబరంగా జరుపుకుంటున్నారు. తను ఇష్టపడ్డ హృదయానికి అపురూపమైన కానుకలు అందిస్తూ భావం దొరకని మనస్సులోని మాటను పంచుకుంటున్నారు ప్రేమికులు. ప్రేమ ప్రేమ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకొని ఆనందమయ జీవితం గడుపుతున్నవారు కొందరు, ప్రేమ విఫలమై జ్ఞాపకాలే జీవితంగా గడిపేవారు మరికొందరు. అయితే ఎన్నో జంటలు, ఎందరో ప్రముఖులు ఈ ప్రేమ అనే పదం ద్వారా చేరువై ఇరు హృదయాలు ఒక్కటై ఇతర ప్రేములకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఏ ఒక్కరి మనసుని గాయపరచకుండా చెట్ల మాటన, కొండగుట్టల మధ్యన చెప్పుకున్న ఊసులతో ప్రేమికులకి వాలెంటైన్స్ డే మధుర జ్ఞాపకంగా నిలవాలని పలువురు ప్రేమ వివాహం చేసుకున్న జంటలు ఆకాంక్షిస్తున్నారు. ప్రేమికుల ఆశలు ఎన్ని అలలు అడ్డొచ్చినా ఆశించిన తీరం చేరి వారి జీవితం మరొకరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం నింగిలోకి పంపనున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-37 ప్రయోగానికి కౌంటైన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5:28 షార్ అధికారులు ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా కొనసాగగా PSLV బుధవారం ఉదయం 9:28 నింగిలోకి దూసుకెళ్లనుంది. సంబంధిత ఏర్పాట్లన్నింటినీ శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. షార్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. వాహన నౌక విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టోసాట్-2D, INS-1A, INS-1B ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. వీటి మొత్తం బరువు 1378 కిలోలు. సోమవారం షార్లో రాకెట్ సన్నద్ధత ల్యాబ్ సమావేశాలు జరిగాయి. MRR సమావేశంలో అలెక్స్, VSSC డైరెక్టర్ డాక్టర్ శివన్, షార్ సంచాలకులు కునిహి కృష్ణన్, PSLV ప్రాజెక్టు సంచాలకులు జయకుమార్ పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధిపతి AS కిరణ్ కుమార్ మంగళవారం ఉదయం షార్కు వచ్చారు. బుధవారం రాకెట్ ప్రయోగం అనంతరం ఆయన బెంగళూరుకు వెళ్తారు. ఏపీ కేబినెట్ సమావేశం మరికాసపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగే మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 2017-2018 బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో ప్రకటించిన డిక్లరేషన్కు ఆమోదం తెలుపనున్నారు. రాజధాని నిర్మాణం, వేసవి ప్రణాళిక, ఉపాధి హామీ, పరీక్షల నిర్వహణ లాంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. నూతన అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశానికి మంత్రులంతా హాజరు కానున్నారు. దళిత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 96వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ, సంజీవయ్య సీఎంగా ఉన్న సమయంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసి కొనియాడారు. సంజీవయ్య ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వాలు SC-ST సబ్ప్లాన్లను నిరుపయోగం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జోహార్ సంజీవయ్య గారు.
రకరకాలైనటువంటి శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఈరోజు కాదు, ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని 1950 ప్రాంతంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నాయో చాటినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఆయన హయాంలోనే భూ పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 3 లక్షల పైగా ఎకరాలని ఆయన హయాంలోనే దళితులకి భూమిని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఆయన ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశాడో ఆ రోజునే ఇరిగేషన్ రంగాన్ని ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి పులిచింతలు కానీ వంశధార కానీ ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలని ఆయన ఆ రోజే ప్రారంభోత్సవం చేసి మనందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు దామోదరం సంజీవయ్య గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ్ళ కూడా దళితుల పట్ల ప్రేమ ఆదరాభిమానాలతో 1950 ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ వారికి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితుల యొక్క స్థితి. ఇస్రో శాస్త్రవేత్తలు మరో చరిత్రకు శ్రీకారం చుట్టడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఒకేసారి 104 ప్రయోగ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ విజయవాడలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్ రోడ్లో చేపట్టిన అభినందన ర్యాలీలో జాతీయ జెండాను ప్రదర్శించారు. ఎమ్మెల్యే బోండా ఉమ్మతో పాటు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కీర్తిని కొనియాడారు. పిఎస్ఎల్వి C-37తో పాటు విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలు నింగికేగనున్నాయి. దశాబ్దాల తరబడి రజకుల కోసం నిర్మించిన ధోబీఘాట్ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. వన్ టౌన్లోని కేఎల్ రావు పార్క్ సమీపంలోని ధోబీఘాట్ కబ్జాకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ధోబీఘాట్ను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరం 31 డివిజన్లో ధోబీఘాట్ దశాబ్దాల కాలం నుండి రజకులకు ప్రయోజనంగా ఉంది. అయితే ఇటీవల కొంతమంది రజక నేతలు తమ సామాజిక వర్గానికి కళ్యాణ మండపం కావాలని కోరారు. వారి కోరిక మేరకు స్థానిక కార్పొరేటర్ నగరపాలక సంస్థలో తీర్మానం పెట్టి ఆమోదింపజేశారు. ఇది ఇలా ఉంటే సిపిఐ నేత శంకర్ ఆధ్వర్యంలో ధోబీఘాట్ కబ్జా అంటూ నిరసన చేపట్టారు. కళ్యాణ మండపం అవసరం లేదని, ధోబీఘాట్కు చరిత్ర ఉందని, రజకులకు ప్రయోజనకరంగా ఉండేలా సౌకర్యాలు కల్పించాలని శంకర్ డిమాండ్ చేశారు. స్థానిక నేత గుర్రం కొండ మాట్లాడుతూ తాము ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని, కౌన్సిల్ తీర్మానం మేరకు కళ్యాణ మండపం నిర్మించతలపెట్టామన్నారు. ఇరు వర్గాల వారు వారి వాదనను విన్నవించిన మేరకు ధోబీఘాట్ను కొనసాగించాలని సూచించారు. సీతన్నపేట పాతబస్తి కేఎల్ రావు నగర్ 4 చోట్ల మాత్రమే ఈ ధోబీఘాట్స్ ఉన్నాయి. అంటే రైల్వే స్టేషన్ అవతల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక ధోబీఘాట్ లేనటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే, కనీసం ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళ పాలకవర్గం వచ్చిన తర్వాత రిపేర్లు చేసే చాలా శిథిలావస్థలో ఉంది ఈ ధోబీఘాట్. షెడ్స్ పాడైపోయినాయి, పచ్చగడ్డి మొలిసిపోయింది, క్రిమికీటకాలు పాములు సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోటార్ చనిపోయి 5 సంవత్సరాలు అయితే పార్క్లో నుంచి వేరే లైన్ ద్వారా వాటరు ఘాటుకు వస్తుంది, అప్పనిచ్చి రిపేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బీసీల కోసం 3 కోట్లు మేము బడ్జెట్లో అలాట్ చేశామని చెప్తున్నారు. 2017-2018 బడ్జెట్లో, 2016-2017 బడ్జెట్లో 2 కోట్లే కేటాయించారు. కానీ 2 కోట్లు ఖర్చు కాల, ఖర్చు పెట్టకుండానే ఆ డబ్బులు మురిగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి నిజంగా ఇలా బీసీల సంక్షేమం పట్ల, ఎస్సీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బును కార్పొరేషన్ ఖర్చు పెట్టాలి. ఇవాళ ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం అవసరమని ఎవరు అడిగారు అవసరమని చెప్పి? ఇది ధోబీఘాటు, ఇది రజకులకు కేటాయించినటువంటిది. ఈ ప్రాంతంలో వృత్తిదారులకి ఇల్లు ఉన్నటువంటి పరిస్థితున్నది. మీ మైల బట్టలు శుభ్రం చేయాలా? కానీ వారికి మాత్రం మీ మైల బట్టలు శుభ్రం చేసి మిమ్మల్ని పరిశుద్ధులను చేసే వాళ్ళకి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రజకులను మోసపరిచే విధంగా మీకు ఇస్త్రీ పెట్టలు ఇస్తాము తదితర అనేక రకాలైనటువంటి ప్రలోభాలు గురి చేసి ఈ ప్రాంతంలో ధోబీగా కళ్యాణ మండపం కడతామని ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీని వెంటనే
ఏదైతే ప్రతిపాదన చేస్తే దాన్ని వెంటనే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రజక విద్యాల సంఘం డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఈ 20 కట్టడాలు కట్టకుండా సంక్షేమ పథకాలు అమలు పరచాలని. ఈ ధూబీఖానాలో మౌలిక వసతులు ధూబీఖానా ఎప్పుడో కట్టుమన్నారు, అనేక విధాలుగా పౌరులు ఇచ్చింది, అంతేకాకుండా చుట్టూ ప్రహరీ లేదు, ఇతర దొంగతనాలు ఇవన్నీ కూడా జరుగుతాయని భయాందోళన ఉన్నాం. అంతేకాకుండా మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళని రోడ్డు పడేసే విధానాలు ఏవైతే ఉన్నాయో వాడిని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అనేక చట్టాలు తీసుకొస్తానని చెప్తున్నాడు, కానీ నగరంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి విజయవాడ నగరంలో కూడా రజకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వివక్షతకు గురవుతున్నారు. ఈరోజుకి కూడా నగరంలో వృత్తి చేసుకునే వాళ్ళకి ఇల్లు ఉన్న పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మన విజయవాడ నగరంలో కనబడుతుంది. మీరు వృత్తి చేసుకుంటున్నారు, అనేక ప్రాంతాల ఇల్లు వచ్చి ఈ ఇబ్బందిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేసి దీన్ని అభివృద్ధి పరిచేవలసిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మేము ఎప్పుడు కూడా కళ్యాణమండపం కట్టమని కానీ ఇతరత్ర ఏ కట్టలు కట్టమని కానీ ఏ అధికారులకు కానీ ఏ ప్రజాప్రతినిధులకు కానీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వలేదండి. కానీ ఈ రోజున మీరు గతంలో మీరు కళ్యాణమండపం కట్టమని రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి మేము కౌన్సిల్లో పాస్ చేసాం. కౌన్సిల్లో పాస్ అయిపోయింది, మీరు తొందరగా మీరు ఏ నిర్ణయం చెబితే మేము ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి వారు అక్కడ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులు కూడా ఇక్కడ మమ్మల్ని వచ్చి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. దానికి ఎమ్మటే మేము స్పందించి మేము ఎవరినైనా కలవాలో అధికారుల దగ్గర పెద్దల దగ్గర కలిసి వాళ్ళు అండ తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఎటువంటి కట్టడాలు వద్దు, మాకు ఎటువంటి నిర్మాణాలు వద్దు, మాకు మా వృత్తి చేసుకోవడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే మేము ఇక్కడ కుటుంబ సమేతంగా బ్రతకడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వన్ టౌన్లో రజకులు 90% కట్టమని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారికి 37 డివిజన్ కార్పొరేటర్ గారికి వారి సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని మేము కౌన్సిల్లో కళ్యాణ మండపం కట్టడానికి ఆమోదం పొంది ఉన్నాము. తర్వాత అదే సంఘానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రవేశించి మాకు స్థలం చాలదండి, కళ్యాణ మండపం ఆలోచన విరమించుకోండి అంటే దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు కొంతమంది వ్యక్తులు ధూబీఖానా ఏదో ఆక్రమణకు గురవుతుందని, కబ్జాకి గురవుతుందని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మా దగ్గర ఆధారంతో సహా ఆ స్రవంతి రజక సేవా సంఘం వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్యాడ్ ఉంది, కౌన్సిల్ నందు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని ఏదైనా సరే సరైన ఆధారం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రసవత్తరంగా మారిన తమిళనాడు రాజకీయాలు, సుప్రీంకోర్టు తీర్పుతో కటకటాల పాలైన శశికళ. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కులలో వాలిన ప్రేమ జంటలు, వాలెంటైన్స్ డే సందర్భంగా బహుమానాలు ఇచ్చిపుచ్చుకున్న లవర్స్. మరో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు, 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశానికి శ్రీకారం చుట్టిన షార్. ఘనంగా దామోదరం సంజీవయ్య 96వ జయంతి వేడుకలు, ఆయన సేవలు మరువలేనివన్న మల్లాది విష్ణు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.